జగన్ ఢిల్లీ పెద్దల ముందు ముందస్తు ముచ్చట తెచ్చారా ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలతో పాటే ఏపీలోను ఎన్నికలు జరపాలని కోరారా బీజేపీ వర్గాలు జాతీయ మీడియా ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెప్తున్నాయి सीएम जगन मोहन रेड्डी मध्याह्न 2 गंटल 30 निमिषाल प्रांतंलो केंद्र होम मंत्री अमित षा इंटिकि वेल्ली दादापु 45 निमिषाल पाटु चर्चलु जरिपारु आ तर्वात सायंत्रं 4 गंटल 30 निमिषाल प्रांतंलो प्रधान निवासानिकि वेल्लारु मोदी तो गंटकु पैगा समालोचनलु चेशारु आंध्रप्रदेश लो मुंदस्तु एन्निकलकु वेल्तामनि नवंबर लेदा डिसेंबर लो तेलंगाण मध्यप्रदेश छत्तीसगढ़ राजस्थान मिजोरं असेंब्ली एन्निकलतो पाटु एपीलो कूडा एन्निकलु जरपालनि जगन प्रधान मोदी अमित षा को वीरिद्दर तो जगन भेटी मुगे इंडिया टुडे डिप्यूटी एडिटर अक्षिता नंद गोपाल ट्वीट एपी एन कंक जरपी निर्वहित चर्च जरूरी आम पे आर्वा जगन अनुकूल मीडिया मुंदस्त को रेडी अंत ब्रेकिंग डिस्कशन तो होरे विशेष मुंदस्त को अमति जगन को बीजेपी वर्ग पे मोदी शाल तो चर्चा अन सायंत्र आर्थिक मंत्री निर्मला सीतारामन जगन कल ఎన్నికలు కలిసొచ్చేలా పోలవరానికి అధిక నిధులు ఇవ్వాలని కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించేలా విరివిగా నిధులు ఇవ్వాలని సీఎం కోరినట్లు సమాచారం కేంద్ర పెద్దలకు జగన్ పలు విన్నపాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం పోలవరం తొలిదశ నిర్మాణానికి నిర్వాసితులకు సహాయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు 17144 కోట్లు అవసరమని చెప్పారు అలాగే ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 1,310.15 కోట్లను వెంటనే చెల్లించాలని కోరారు. ఏపీ పౌర సరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న 1,702.30 కోట్ల సబ్సిడీ బకాయిలు 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణ సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి 7,230.14 కోట్ల బకాయిలు చెల్లించేలా చూడాలని అభ్యర్థించారు. ప్రతి నెల వినియోగించకుండా కేంద్రం వద్ద మిగులుతున్న 100,000 టన్నుల బియ్యంలో 77,000 టన్నుల రాష్ట్రానికి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న 11 వైద్య కళాశాలలతో పాటు అదనంగా మరో 17 కాలేజీల నిర్మాణం చేపట్టాలని వాటికి తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన ముడి ఖనిజం కోసం 3 గనులను ఎంపీ ఎండిసికి కేటాయించేలా కేంద్ర నిధుల గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఒకే రోజు ఢిల్లీలో అగ్రనేతలను కలుసుకున్న జగన్ నిన్న రాత్రి తిరిగి తాడేపల్లికి వచ్చేశారు.